హాయ్ ఫ్రెండ్స్, మీ ప్రేమాజ్ఞానాలతో మన ఫన్మోజిని ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఫన్మోజి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అతి త్వరలో 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ ని దాటేలా సపోర్ట్ చేయండి. ఏం చేస్తున్నావ్ మామా? బినోమోలో ట్రేడింగ్ చేస్తున్నానరా. అంటే? ఇది ఒక ట్రేడింగ్ యాప్. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ కంపెనీ అసెట్స్ మీద మీరు ట్రేడ్ చేయొచ్చు, లైక్ గూగుల్, యాపిల్, అంతేకాకుండా గోల్డ్, యూరోస్, యుఎస్ డాలర్స్ లాంటి కరెన్సీస్ మీద కూడా ట్రేడింగ్ చేయొచ్చు. మీకు 90% వరకు ప్రాఫిట్ లభిస్తుంది. ప్రాసెస్ ఏంటి? మనం చూసిన అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయిందా లేదా డిక్రీజ్ అయిందా అని కింద గ్రాఫ్ ని చూసి ప్రిడిక్ట్ చేయాలి. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అవుతుందని చెప్పి ఒక 700 రూపీస్ ట్రేడ్ చేస్తున్నాను. ఎస్, చూసావా నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. ఇప్పుడు ఈ ప్రాఫిట్ ని డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో కానీ లేదా పేటిఎం లో కానీ విత్ ఇన్ 24 అవర్స్ విత్డ్రా చేసుకోవచ్చు. అవునా? ఇంకోటి తెలుసా, ఇందులో మినిమం డిపాజిట్ 350. ఒకవేళ ప్రోమో కోడ్ యూజ్ చేస్తే అది డబుల్ అవుతుంది. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా బినోమో అకౌంట్ ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ డెమో అకౌంట్ కి ఒక 65,000 రూపీస్ వస్తుంది. దాంతో డిఫరెంట్ స్ట్రాటజీస్ అండ్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. తెలివిగా ట్రేడ్ చేయండి, లేకపోతే మీ క్యాపిటల్ రిస్క్ లో ఉండొచ్చు. ఐఎమ్ బినోమిస్ట్. మరి మీరు? అబ్బో నీ అమ్మ గొప్పదే, అన్నం పొగేసి కన్నదే. అబ్బో నీ అమ్మ గొప్పదే, అన్నం పొగేసి కన్నదే. జగుదై కవీర కుమార వలచాను నిన్ను మనసారా. కనరా కనరా, ఇక నువ్వు నేను ఒకటే పోయి పాడేద్దామా సరిగమపా. ఏంటి పంకు, మన చూపు మీద ఉన్నావు? ఊపు మీద కాదు, మేడ మీద ఉన్నాను. ఇంతకీ సంక్రాంతికి ఊరెప్పుడు వెళ్తున్నారు? ఊరు లేదు, పూర్ణం బూరీ లేదు. ఊర్లో అయ్యే ఖర్చుల కన్నా ఊరెళ్ళడానికి అయ్యే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ట్రైన్ టికెట్లు దొరకవు, ఇంక బస్ టికెట్లు అంటావా? అవి తీసుకోవాలంటే మా బిసినగుంట భవనం తాకట్టు ఎట్టేయాలి, అంత పెంచారు. అందుకే ఈ సంక్రాంతికి ఇటు వెళ్లకుండా మా బిసినగుంట భవనంలోనే లక్ష్మి ఉండి 4 పప్పలు తింటూ టీవీలు వేసిన కొత్త సినిమాలు చూసుకుంటూ హ్యాపీగా కాళ్ళ మీద కాలేసుకుని ఖర్చు లేకుండా సంక్రాంతి సంబరాలు చేసేసుకుంటాం. ఎలా ఉంది నా ప్లాన్? పిసిన గొట్టాలకు తగ్గట్టే పిసినారిగా ఉంది. కొన్నిసార్లు ఖర్చు గురించి ఆలోచించకుండా లైఫ్ ని రిచ్ గా ఎంజాయ్ చేయాలి జగ్గు. రిచ్ గా ఎంజాయ్ చేయడానికి నేను ముఖేష్ అంబానీనా, గౌతమ్ అదానీనా, పిసిన గుడ్డ జగన్నాథాన్ని బడ్జెట్ వేసుకుని బతుకుతున్నా నెల తిరిగేసరికి ఏదో ఖర్చులు ఉంటున్నాయి. ఇంకా పండగలో పబ్బాలు వస్తుంటే బోల్డ్ అంత వాసిపోతుంది. అందుకే ఈ సంక్రాంతికి ఎలా ఫిక్స్ అయిపోయా? నీలా ఉండడం మా వల్ల కాదమ్మా, అందుకే నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాను. నువ్వే అమ్మమ్మలా ఉంటావు, నీకు కూడా అమ్మమ్మ ఉందా? అబ్బా జగ్గు, ఏమండి ఎంతసేపు అండి బట్టలు ఆరేయడానికి? ఆగండి నేను పైకి వస్తున్నాను. వామ్మో, లక్ష్మి ఏంటి పైకి వస్తుంది? ఇప్పుడు ఒకే ఫ్రేమ్ లో నన్ను పంకజాన్ని చూసిందంటే నా ఫోటో ఫ్రేమ్ దండే హత్తుంది. అర్జెంట్ గా ఇక్కడి నుంచి దూకేయాలి. అబ్బా, ఎంత గట్టి ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే నడ్డి ఇరిగిపోయేది. పోన్లేరా జగ్గు, లక్ష్మి కంట్లో పడ్డం కన్నా కింద పడ్డమే బెటర్. ఎవరో చూడలేదు కదా. అబ్బే, దూకడాలు ఎగరడాలు ఏం లేవు బేబమ్మా, మేడ మీద బట్టలు ఆరేస్తుంటే కాల్ జారాను. చిచి, ఆ కాల్ జారాడు కాదే, జస్ట్ స్లిప్ అయ్యా. నువ్వు స్లిప్ అయ్యావో ఎవరికి దొరకకుండా స్కిప్ అయ్యావో చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా, ఏమైనా తేడా అని తెలియాలి. ఈసారి స్లిప్ అవడానికి కాళ్ళు ఉండవు, నేను ఇది చెప్తాను. నువ్వు అంత హార్ష్ డిసిషన్స్ తీసుకోక బేవమ్మా, తేడాలేం లేవు గాని లోపల లక్ష్మి చేసిన వాళ్ళు ఉన్నాయి, పద వెళ్ళి తిందాం. అమ్మా ఏంట్రా, పండగ వచ్చేస్తుంది కదా, పప్పల ప్రిపరేషన్ ఏం లేదా? పప్పలు ఉండాలంటే ముందు ఎవరో ఒకరు పప్పులు ఆడించుకొని రావాలి. అదేంటి ఇంకా ఆడించలేదా? నాన్నగారికి మధ్య రెస్పాన్సిబిలిటీస్ లేకుండా పోతున్నాయి. ఆయన ఆడించకపోతే ఇంట్లో నువ్వు ఖాళీగానే పడున్నావుగా, పిండి మరకెళ్ళి ఆడించుకొని రా. అబ్బా, ఇప్పుడు ఆ క్యాన్లు మోసుకుని పిండిమర దాకా వెళ్ళి లైన్ లో నిలబడి తీరా పిండి మిషన్ దగ్గరికి వెళ్ళేసరికి అడి పిండి అంటాడు, గుండె అంటాడు, తడి బియ్యం అంటాడు, పొడి బియ్యం అంటాడు, నోకంటాడు, ఓకంటాడు. నువ్వేదో ఆడమంటావు, ఆడేదో ఆడేస్తాడు. తీరా ఇంటికి వచ్చాక ఇదేటి ఎలా ఉందా నువ్వు నన్ను ఆడుకుంటావు. దీనికి తోడు పిండి తక్కువైతే గొట్టం సరిగ్గా దొరకలేదు, పిండి అంతా మిషన్లోనే ఉండిపోయిందని నాకు 2 ముట్టుకేలేస్తావు. ఈ ప్రాసెస్ అంతట్లో వర్స్ట్ పార్ట్ ఏటో తెలుసామా, నువ్వు 20 రూపాయలు నోటెత్తావు, ఆడ 7 రూపాయలు చిల్లరే అడుగుతాడు. మళ్ళీ ఆ చిల్లర కోసం చుట్టుపక్కల ఉన్న కిరాణా షాపులు అన్ని తిరిగి చీకొట్టించుకోవాలి. అదే ఈ పంచాయతీలు అన్ని మన వల్ల అవ్వమ్మా. అయితే పప్పలు ఉండడం కూడా అవ్వదు. అమ్మా అమ్మలేదు, బెల్లం దిమ్మలేదు, ఈ 2 క్యాన్లు పట్టుకెళ్ళి ఒకటి నోక ఒకటి పిండి ఆడించుకుని రా. రాను రాను, మా మమ్మీ ఈజిప్ట్ మమ్మీలా తయారైపోతుంది. సర్లే, ఒక్కడ ఏం పోతాం, ముక్కు గాని కలుగుతాం. ఏ మామా చెప్పరా,
పిండి ఆడించడానికి పిండి మరకి వెళ్తున్నాడు మామా, వస్తావా? ఏదో పెద్ద ప్యారిస్ కి వెళ్తున్నట్టు మళ్ళీ ఇన్విటేషన్ ఒకటి పిండి మరకేగా వెళ్ళొచ్చి. అంతేలే మామా, ఫస్ట్ ఏమో ఫ్రెండ్ అంటారు, తర్వాత పిండి ఆడించడానికి కూడా రారు. సర్లే ఏడో వస్తున్నాను. గోరే పిండి ఆడించడానికి వెళ్ళాలంటే బండితి ఏంట్రా తీసేది పొలంలో గండి, అసలే ఉన్నాను చాలా మండి, కోపం వస్తే చేసేస్తా నిన్ను పిండి. అయితే మనోగాని క్యాన్ తీసుకుని ఇక్కడికి వచ్చేయమంటాను, పిండి చేసేద్దు గాని. ఆఖరికి పిండాడుకుని ఉండి చేసేవారా నన్ను? ఇంకా చాలరా ముక్కు, నా బాడీలో ఉన్న నవరంధ్రాలు చాలరా, నువ్వు మళ్ళీ కొత్త రంధ్రాలు పెట్టకరా. నీతో ఉంటే లైఫ్ లో ఎప్పుడు ఎటువిస్ట్ వస్తుందో అర్థం కావట్లేదురా. ఇంకా నీకు నాకు రాజేశాం, ఐఎమ్ గోయింగ్ టు అండర్ గ్రౌండ్, బాయ్. ఇంకొద్దురా. అది కాదు గోరా, నేను చెప్పేది ఒకసారి ఇంకా నన్ను ఆపకరా ప్లీజ్. నేనేమి ఆపట్లేదు. మరి ఇందాకే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాను, కొంచెం తీసి ఆరేసి వెళ్ళిపో. ఓ బిల్లాలో డెవిల్, గోరా గోరా అంటూనే నాకు ఉండెల మీద తన్నావు కదరా. జెట్ ప్యాంట్ అండ్ ట్రయర్, ఐఎమ్ గోయింగ్ టు అండర్ వేర్, చిచ్చి అండర్ గ్రౌండ్, బాయ్. పోరా పో, నువ్వు ఎడి తిరిగి ఎడి తిరిగి లాస్ట్ కి నా దగ్గరికి వస్తావు నాకు తెలుసులే. చీరలమ్మా చీరలు, కాటన్ చీరలు, నైలాన్ చీరలు, సిల్క్ చీరలు, బెనారస్ చీరలు, ఫ్యాన్సీ చీరలు విత్ మ్యాచింగ్ ఫాల్స్ అండ్ లంగాలు. చీరలమ్మా చీరలు, రావాలమ్మా రావాలే. అమ్మో ఈడొస్తున్నాడేంటి, లక్ష్మి గారు చూసిందంటే మనకు క్షవరం అయిపోద్ది, అర్జెంట్ గా చంపైపోవాలి. ఆ లక్ష్మి నీ గురించే చూస్తున్నానే, పాపలు వండిసావా? నేను మీ గురించే చూస్తున్నాను, ఎక్కడికో జారుకుంటున్నారు. జారుకోవట్లేదే, నెత్తుకుంటున్నా. ఏంటి దొరకగానే ఫస్ట్ నీకే చెప్తా. మీ సాకులు పక్కన పెట్టి ముందు నాకు చీరలు కొనిపెట్టండి. మొన్న దసరాకే కదా బోళని చీరలు కొనిపెట్టాను, మళ్ళీ చీరలు అంటావేటి? దసరా ఎక్కడా సంక్రాంతి ఎక్కడా, ఏదేమైనా సరే ఈ సంక్రాంతికి చీరలు కొనాల్సిందే. రావాలమ్మా రావాలే. ఇదిగో చీరలు అబ్బాయి, ఇలా రా. ఓ చేస్తున్నానండి. ఏటండి లక్ష్మి గారు ఈ మధ్య చీరలు కొనట్లేదు, కాంపిటీషన్ షాపులు కట్ట వెళ్ళిపోతున్నారండి, వాళ్ళ దగ్గర ఏం కలెక్షన్ ఉండవండి బాబు. మంగ తయారు నుంచి మల్లేష్ మహల్ హోటల్ దాకా అన్ని మోడల్స్ మన దగ్గర అవైలబుల్, ఇప్పేమంటారా? ఏమి ఇప్పేస్తారా? చీరల మూట అండి బాబు. ఆగు ఆగు, పంకజ మక్కయ్యను కూడా పిలుద్దాం. ఏంటక్కాయ్ తలుచుకోగానే ప్రత్యక్షం అయిపోయావు. మీ ఇంట్లో గీక రావాలన్నా నన్ను దాటుకునే రావాలి. మై ఐస్ ఆర్ ఆల్వేస్ ఆన్ యువర్ హౌస్. ఆంటీస్ సీది శారీస్, భోగి చీరలు కావాలనా, సంక్రాంతి చీరలు కావాలనా, కనుమ చీరలు కావాలనా, ముక్కనుమ చీరలు కావాలనా? వాళ్ళకి చీరలు అయితే చాలరా బాబు, తక్కువ రేట్లు అయ్యో రెండు సెట్ చేసే. ముందు నువ్వు చీరలు చూపించు బాబు, ఎన్ని సెట్ చేయాలో మేము చూసుకుంటాం. ఇగోండి మోడల్ చూడండి, కడితే మిరమల్ల ఆడిపోతారు. మరి కట్టకపోతే ఎలా ఉన్నారండి బాబు? ఇదిగో బాబు ఆ గోల్డ్ స్పాట్ రంగు చీర తీయి. అయ్ బాబే ఫస్ట్ క్లాస్ సెలక్షన్. ఫస్ట్ క్లాస్ అంటావేటయ్యా, మా లక్ష్మి కాలేజ్ దాకా చదివింది. ఇదిగో బాబు నాకు లక్ష్మి లాంటి నూలు చీరలు కాకుండా నా అందానికి తగినట్టు లేటెస్ట్ మోడల్స్ చూపించు. ఇందుకే ఆ మూట ఏంటి పక్కన పెట్టావు? ఇది ఐటమ్ సరిగండి బాబు, సిల్క్ స్మృత నుంచి పుష్పాల సమంత వరకు ఆల్ ఐటమ్ సారీస్ అవైలబుల్. మరి నాకు కావాల్సినవి అయ్యే తీతి. ఏమండి ఈ చీర నాకు ఎలా ఉంది? అబ్బే అంతేం లేదు లక్ష్మి. జగ్గు మరి నాకెలా ఉంది? సూపర్ పంకు, చీరకే అందం వచ్చింది. మరి ఇందాక నేను వేసుకుంటే బాలేదన్నారు? అంటే నీకు బాలేదు లక్ష్మి, పంకుకు బాగుంది. పంకు లేదు గాజు పెంకు లేదు, ఉండండి మీ పని చెప్తాను. ఇదిగో బాబు ఆ చీరల మూట అంతా ఇలా ఇచ్చేయమ్మా. బాబు ఎందుకండి, నాకు పోటీగా చీరల బిజినెస్ పెట్టారైతే. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ప్యాక్ దెమ్. ఇదంతా కలిపితే 10,000 వరకు ఉంటదండి. ఇంకో సున్నా ఎక్కువైనా పర్లేదు, చీరలు ఇలా ఇచ్చి బిల్లు మా ఆయనకి. లక్ష్మి లక్ష్మి ఖర్చు లేకుండా ఈ పండగను గడిపేద్దాం అనుకున్నాను, లాస్ట్ లో వచ్చి లక్ష్మి చిచ్చి పెట్టేసింది 10,000 బొక్క. నాన్నగారు వచ్చాడు. అమ్మకాని చీరలు కొన్నారు కదా, నాకు కూడా కొనిపెట్టండి. మళ్ళీ ఎందుకు రా కొండం, అమ్మాయి రెండు చీరలు తీసుకో. నాన్నగారు చీరలతో నేనేం చేసుకోనండి, నాకు కావాల్సిన చొక్కాలు ఈ చూడండి ఎలా సీకిపోయినాయో. ఛానల్ స్టార్టింగ్ నుంచి ఇయ్యే ఎత్తున్నాను. ఇప్పుడు దాకా మీ అమ్మొక్కెట్టింది సరిపోదేటి, మళ్ళీ నువ్వు ఓ బొక్కెట్ అని వచ్చావు బొక్కలాగా. బొక్క కాదండి చొక్క అండి. ఇడు పెక్క కొరికేసలా ఉన్నాడు, నీకు చొక్కాగా కావాలి? దీని వల్ల నా పాత చొక్కలు ఉన్నాయి, అవి పట్టుకెళ్ళి సంజీవ టైలర్ దగ్గర సైజ్ చేయించుకో. పండక్క కూడా పాత బట్టలు సైజ్ చేయించుకోమంటారేటండి, మీ కక్కుర్తికి కరెంట్ షాక్ కొడతాయి కానీ క్యూర్ అదేమో.
కరెంటే కేకలేట్ అవుతుందంటే అవతల కాల్ చేసింది ఎవరో. సిటీలో మూమెంట్లే ఉంటారా, ఎంతైనా పండగలంటే మన పల్లెటూరులే. కరెక్ట్ చెప్పావునే, సిటీలో ఏముంటది బొంగిసిగిరి, పండగ అంటే మన పల్లెటూరే. అయితే సార్, పండగ స్పెషల్ ఏంటంటే మన ఎత్తుపల్లి సూరిబాబు గారు. అడిగేమైంది? అడిగేమవుతా కంగారు, నువ్వు చెప్పేదేను. మొన్న రీసెంట్ గాని మీద భార్య మెజారిటీతో యూత్ ప్రెసిడెంట్ గా నిగేహన్రా, దేబాకి తలని ఎక్కడ లేడేసుకున్నాడు తొత్తుకొడుకు. పోన్లేరా, జీవితంలో ఏదో సాధించకుండా పోతావు అనుకున్నాను, ఇదేనా సాధించు? మనంతా మామూలుగా అందుకే సార్ పండగ సంబరాలు గట్టి ప్లాన్ చేశాను. నువ్వు వదిన పిల్ల జల్లా గొడ్డు బాధ అందరూ బట్టలు తద్దుకుని వచ్చారనుకో, భీమవరం ఒక ఊపు ఊపిచ్చు. ఆ ఊపుడు లేదు, నువ్వు ఊపుకరా బాబు, ఇప్పుడు భీమవరం రావాలంటే బోళ్ళంత అయిపోద్ది. ఈసారి అరిసేటప్పుడు చెప్పారా బాబు, ఫోన్ దూరం కట్టుకుంటాను, చెవులు చిల్లాడిపోతున్నాయి. ఇప్పుడు మీ తమ్ముడు ఎవడు అనుకున్నా యూత్ ప్రెసిడెంట్, ఆ మాత్రం అరేంజింగ్లు మనం చేయలేమేంటి. నువ్వు ఖర్చులు బొచ్చులు నేనకాడకుండా దేవసత్తుకుని బేవరం వచ్చి చెప్తాను. మరి బస్ టికెట్లు? సీపీగా బస్ టికెట్ లేడా, డైరెక్ట్ బెంజిబండి పంపేస్తాను, మీ ఇంటికాడ ఆగుద్ది, బ్యాగ్ కట్టుకుని ఎక్కే. ముక్కోడా కుడిలో పేడేస్తుంది. ఉన్నాయా? ఉన్నావా? ఉన్నానరా. ఆ అది మరి వచ్చండి. ఏంటి గట్టి చేపరా బాబు, వస్తావరా? నువ్వు ఎంత అరేంజ్మెంట్లు చేస్తా, ఎందుకు రావు? బెంజి ఎక్కువ వచ్చేస్తాం. అలా అన్నా బాగుంది. సరే మరి, నా కుర్రాళ్ళతో మీటింగ్ ఉంది, వెళ్ళాలి, ఉంటాను మరి. ఓ సత్పండి, నీ ఏక ఏం దోళమండి, ఏం చేస్తున్నారా? వీడు మారడు. పోన్లే, ఈ కాశీగడ్ దేవల్ల చాలా రోజుల తర్వాత సంక్రాంతిని భీమవరంలో జరుపుకోబోతున్నాను. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు భీమవరంలో అంబరాని అంటున్నాయి. కావున బట్టల బ్యాగులు సర్దుకుని రెడీగా ఉండండి, తెల్లవారగానే ఇంటి ముందు బెంజ్ ఆగుద్ది, ఎక్కి భీమవరం పోదాం. ఆ ఈడావిడు ఇంటికి అడ్డంగా పార్క్ చేశాడు. బాబు బెంజ్ వచ్చే టైం అయింది, తప్పుకోమ్మా. జగన్నాథం ఫ్యామిలీ. ఆ మేమే. మరి లేట్ ఏంటండి, త్వరగా ఎక్కండి, బయలుదేరిపోదాం. ఆ నీకు అలా క్లారేకిలా కనబడుతున్నావా? మా కోసం బెంజ్ వస్తుంది. ఒకసారి సరిగ్గా చూడండి, ఇదే మన బెంజ్. బెంజ్ అంటే కారు అనుకున్నాను, లారీయా. అవునండి, ఇందాక రొయ్యలు దించాను, రిటర్న్ లో ఖాళీగా రావడం ఎందుకు? మన వాళ్ళు వేసుకొచ్చాను, కాశీనాథం గారు పంపారండి. రే కాశీ, మాకు పూసావు కదరా మసి. సర్లే, ఇంకేం చేస్తాం, ఎక్కండి. నాన్నగారు, మరి లోడ్ లారీలో ఏం వెళ్తామండి? ఇప్పటికిప్పుడు వేరే వెహికల్ అన్న కష్టమేరా, ఇవి ఒకసారి కళ్ళు మూసుకొని ఎక్కేస్తే భీమవరంలో పండగ చేసుకోవచ్చు. సర్లే పదండి. దూరంగా ఏదో కూర వెళ్ళిపోదాం అన్నా, టికెట్ మొక్కొక్క డబ్బులు. సర్లే, ఇంకెవరినో ఒక లిఫ్ట్ అడిగిపోవడమే. బజు బజు, లిఫ్ట్ లిఫ్ట్. ఇది లిఫ్ట్ కాదు, లారీ. చూనా బతుకు, లారీ డ్రైవర్లు కూడా ఆటో పంచులు వేస్తున్నారు కదరా. బాసు, ఈ లిఫ్ట్ చిచ్చి, ఈ లారీ ఎక్కడ దాకా వెళ్తది? భీమవరం వెళ్తది. అబ్బా భీమవరమా, అసలే పండగ సీజన్, కోడి పందాలు గుండాట్లు. కరెక్ట్ గా ప్లాన్ చేస్తే మళ్ళీ రాత్రికి రాత్రే మనం రిచ్ రిచ్. బాసు, మనం కూడా భీమవరమే. ఈ పండగ అయినా బొక్క లేకుండా లెక్క వచ్చేలా చూసుకోవాలి. సిటీకి ఎంత దూరంలో ఉన్నా ఈడ ఆరా ఇంకా వినిపిస్తుందేటి. హాయ్ గోరా. రేయ్, మీరేంట్రా ఎలా తగులుకున్నారు? రేయ్, భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టు నా జీవితం ఏంట్రా మీ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. అది నీ ఫేట్. ఏంటి ఎక్కేది యాదగిరి గుట్ట? చూసి చూసి ఎవడైనా యాసిడ్ తో చేయి కడుక్కుంటాడా? నేను జంపు. ఇంకో డ్రైవర్ రాముడు, ఇంక బండికి బ్రేకులు పడాల్సింది భీమవరంలోనే, పండగ మన గురించి ఎదురు చూసేస్తుంది. చలో భీమవరం.
అనియలి బాడికి వచ్చి చూడాలే. ఈ రాముడు గడు పోనేస్తాడు బోకేద ఎలా సచ్చిపండు. అక్కడ మూమెంట్ ఏంటంట? మూమెంట్ లేదు, పెపర్మెంట్ లేదు. ఆ రాముడు గడి బొట్ట ఫోన్ కదండి, గోసిలో దొప్పించుకుని ఉంటాడు. నిలబడి సావదు అదొకే. అంతే అంటావా? మీరు కంగారు అయింది, నేను కంగారు ఎట్టేకండి. వచ్చేస్తారు. ఓరు ఓరు ఈడేట్రా, బెంజ్ మీద తెలిసి అన్ని మీద వచ్చాడు. ఎలా రాముడు ఫోన్ ఎక్కడ పెట్టుకున్నారు గాడిది కొడక? ఎన్నిసార్లు ఫోన్ కొట్టిన ఎత్తపేట్రా? బాబాయ్ గోసులో ఉండిపోయిందండి, చూసుకోలేదు. నేను చెప్పాను కదండి, గోసులో ఇటు మర్చిపోతాడు గోసుగాడు. ఇంతకు అనయలేరా? అయ్యి బాబాయ్ కంగారు అడిపోతారు ఏంటండి, వెనక మళ్ళీ దిగుతున్నారు. వెల్కమ్ టు భీమవరం. పయనాలు జరిగింది అంతా ఓకే కదా? ఏంట్రా ఓకే, ఫోన్లు ఏమో నీ గొప్పలో దారంతా మాకు చెప్పలు. ఏంట్రా కాసీది, ఏసీ బండి బుక్ చేద్దాం అనుకుంటే ఓసీగారు ఇల్లారి వస్తుంది దాని మీద ఎక్కిస్తా. అచ్చు బాబోయ్ గుద్దేసింది ముసలకాన. ఆ తొక్కలో లారీ కూడా మధ్యలో ఆగిపోయి వచ్చింది బాబాయ్. ఇంకో లాస్ట్ కి కోడి పెంటల ట్రాక్టర్ రావాల్సి వచ్చింది. అదేంట్రా రాముడు ఏమైంది? దారిలో మన బెంజ్ హ్యాండ్ ఇచ్చిందండి, అదే టైంలో ఇటేపు నుంచి కోడి పెంట వేసుకుని మనం సంజేస్తుంటే ఎక్కిచ్చేసాను. టైర్ కింద తొక్కిచ్చెళ్తూ ఒత్తు కొడగానే ఓ ఫోన్ కొడతా బండి పంపించేద్దాను కదరా. ఫోనే కాదు బుర్ర కూడా గోసులు పెట్టుకున్నాయి యాదవ్ అని. ఇలా ఇంతే అనయ్య, బుర్ర బుద్ధి ఉండదు యాదవ్లకి. కంపొచ్చేస్తుందా బుళ్ళంతా? బాబోయ్ పీలైపోయినట్టు ఉన్నాడు ఒక మార్చాడు. అనయ్య ట్రావెలింగ్ చేసి టైర్డ్ అయిపోయినట్టు ఉన్నారు, వీళ్ళు తానాలు చేసేయండి. తానాలా? ఎక్కడ చేయాలి? దొడ్డేమని బాయందరా, వీళ్ళు దూకే. అనయ్య మీరు కూడా బెస్ అయిపోండి, భోజనం చేద్దరు. భోజనాలా? అచ్చి బాబోయ్ అంబోతి వచ్చింది తరవండి. వచ్చింది అంబోతి కాదు, ఈ తిరుగుబోతు. ఎవరా నువ్వు? ఇప్పుడేసిన తారోడ్లో కర్రీగా ఉన్నావు. దెయ్యాలకి దెబ్బలేసి వాళ్ళు ఉన్న డీడి మీకు పెండ్ ఏంటండి? ఫ్రెండ్ కాదు, జీతలేని పనుడు, ఎప్పుడు మందని ఎడుతూ ఉంటాడు. పనుడా? అయితే మనోడే. ఒరే సత్తుపండు, ఈ నన్ను పనులకు వాడేంట్రా? ఓ శ్రీకాంత్ అట్టాలా, లేస్ మారిన పోస్టింగ్ మారట్లేదు కదా అయ్యా. పనుడు అంట పనుడు, తూనా మామే కాకరేట్ అయ్యా. నేనేదో క్యాజువల్ గా అన్నానే. సీరియస్ గా తీసుకున్నట్టుంది, ముందు లోపలికి పోదే, లాగ్ అయిపోతుంది. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీ గురించి పెసలగా మన చెరువు నుండి ప్రాన్స్ పిస్సు పట్టుకొచ్చాను. మామాట పడకుండా తినాలి చెప్తున్నాను. బాబాయ్ పిస్సు ప్రాణేనా, చికెన్ మటన్ లేదా? మీ బాబులు నీకు అన్నిటికీ అంగారహ, ముందే తిను, వెనకాల వస్తున్నాయి. ఏ ట్రాలుడు కోడి కలిగినట్టు వెళ్తున్నా, నచ్చలేదా? మరే గట్టి తినాలి. ఒరే సత్తుపండు, ఇడు కొన్నాలు కప్పలు వేసారా? కప్పలా నాకు చాలా ఇష్టం. అయ్యి ఎగిరే కప్పలు కాదురా, పండు కప్పలు అడివేదవా. వదినా రేలైనా. అబ్బే వద్దు కాసి. పోని చేపలు తింటావా? వేసుకోదునా, మామాట పడక, ఎలాగో అక్కడ అనే తేడా కదా, ఇక్కడ పుల్లుగా తినే. అవును బాబాయ్, నీ చేతికి ఇంత లావు మంటసేను, ఇంకా ఉంగరాలుండే కదా, ఏమైనా మెల్ల మాట్లాడరా. మనం యూత్ ప్రెసిడెంట్ ఎలా ఏమనుకున్నావు? కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలరా బుజ్జే. ఏంటే బేమ్మా నవల్లా పోతున్నావు, పళ్ళు సెట్లు ఏమైనా ఇరుక్కుందా? చెప్పే బాబు, కొత్త సెట్ కొనేస్తాను. ముసలి కొరికేసింది బాబాయ్. బాబాయ్ చేతి మీద అచ్చడిపోయింది. అందరే భోజనాలు అయిపోయినాయి కదా, బొమ్మను పడుకోండి, పొద్దున్నే లేసి భోగిమంటలు వేయాలి. చిన్న అబ్బాయి గారు కోడి కూసేస్తున్న లేకండి బాబా. అది కోత్త కోసేసి కూరండిరా, నన్ను ఎందుకు లేపుతున్నా? పెట్టి చేయకుండా లేకండి. ముఖంలో ముఖం పెట్టడానికి నేను ఏమన్నా మళ్ళీ హీరోయిన్ అయ్యరా? తప్ప. అయ్యి బాబా సారీ అండి, ఈ రోజు భోగి పండగ కదండి, తెల్లారి ముందే అందరూ లేపేమన్నారా? ఏమైంది మామా, పావుల బిల్ల పోగొట్టుకున్న పిల్లోళ్ళగా అలా తిరుగుతున్నావు? కొత్త బాత్రూమ్ కి వెళ్ళాలి కానీ ఇక్కడ నిలబడి ఎక్స్ప్రెషన్ ఇస్తే ఏం ఉపయోగం? మరి ఎవరినైనా లేపి అడగొచ్చు కదరా. నీలాటోడే మొహమాటానికి పోయి కడుపు తెచ్చుకున్నాడంట. ఊరున్నారు అయ్యో, ఈ ఎక్స్ప్రెషన్ చూసి నాకు కూడా వచ్చేస్తుందిరా బాబు, పద పోదాం. ఎలా తొందరలో ఉన్నాను తప్పకుండా అంకుల్. అంకుల్ ఏట్రా, నేను మీ సినబాబేని చురుకు సీను. ఓ మంచిది. ఏట్రా ఉల్లి చేసావు, చిన్నప్పుడు రెవట్లో ఉండేవాడివి, ఇప్పుడే పూర్ణంబూర్లో పోయో. ఒక్క 5 నిమిషాలు బాబాయ్, డెలివరీ చేసి వచ్చేస్తాను. ఏట్రా అంత తొందర, ఇప్పుడే ఏడేడిగా బూర్లు వేయించాను, తినేసెళ్ళు. కింద బూరలు తన ఎత్తున టైంలో బూర్లు లేటు బాబాయ్, పైగా నేను ఇంకా బ్రష్ కూడా చేయలేదు. ఈ బ్రష్ చేయకుండా తింటేనే బాగుంటాయి. తిని థ్యాంక్ యూ బాబాయ్, ఈ బూర్లో ఇంక జనంలో మర్చిపోలేను. అప్పుడే థ్యాంక్ యూ ఎట్రా, ఈ బూర్ మధ్యలో బొక్కెట్టి నెయ్యేసి నింపేసి గొంతులో తోస్తామంటే అలా దిగిపోద్ది.
ఆల్రెడీ నాకు దిగిపోయేలా ఉంది బాబాయ్. ఏమన్నా ఉంటే అడిగి దింపు. ఇంకో ఎంగ లక్ష్మి కొర్రోళ్ళు గూర్లు బాగానేచ్చుంటున్నాయి. ఇంకో వాయేసి కుక్కేద్దాం. ఒరే సత్తుపండు, బాత్రూమ్ లో ఎక్కడ కనపట్టలేదు. స్నానాలండి, దొడ్లో బాయిగడ చేసేయండి, వెండి లట్టుకొచ్చాను. స్నానానికి కాదురా బాబు. మరేటండి ఆ మెలికలేటి? ఆ డుర్రు డుర్రే. ఒరే డుర్రు డుర్రే కాదురా. ఓస్ దొడ్లోకి వస్తుందా? మరి ఇందాక నుంచి చెప్పకుండా డుర్రు డుర్రు అంటారేటండి. ఇదిగో నీళ్ళు కట్టుకుని ఆ తొప్పల్లోకి లాగించండి. తొప్పల్లోకి లాగించేయడం ఏంట్రా, వేరే ఆప్షన్ లేదా? ఒరే సత్తుపండు, ఇంకో చెంబైన ఇరా. ఒకటే ఉందండి, ఈసారికి ఇద్దరు షేరింగ్ కొట్టండి. ఆంటీస్ కి హాయ్ హాయ్, అంకుల్స్ కి బాయ్ బాయ్, విలేజ్ లో జాగింగ్ చేసే మొక్కల్లో హాయ్ హాయ్, తుప్పల్లో పోయి పోయి కడుపేదో తేడా చేసే. పొద్దున్నే జాగింగ్ చేశాక నీళ్లు తాగితే మంచిదంట. ఇలాంటి టైంలోనే ఓ చెంబుడు నీళ్లు దొరికితే బాగుంటది అనిపిస్తుంది. అయ్ ఈడెవడ మన గురించి ఎట్టినట్టు ఉన్నాడు. కడుపులో ఏదో తేడాగా ఉందే. సర్లే, ఈ ప్లేస్ ఏదో కంఫర్టబుల్ గానే ఉందిగా, ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేస్తూ కానిచ్చేద్దాం. రే నువ్వేట్రా ఇక్కడ? ఆర్ఆర్ఆర్ వేస్తున్నారంటే చూడడానికి వచ్చాను. మరి లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడికి? మీరు ఎందుకు వచ్చారో నేను అందుకే వచ్చా. వచ్చి మా ఒళ్ళోకి వచ్చారు ఎందుకు? ఇలా మా మూలకెళ్ళకి వచ్చా. ప్రశాంతంగా ఏ పని జరగనే వారు ఎద్దవాళ్ళు. కాదు, ముళ్ళకం పొంద చూసుకోలే, బ్యాక్కి పంచర్ అయిపోయింది రోయ్. అందుకే రా, ఆచి దూచి దూరాలి, లేకపోతే ఇలాగే దిగిపోతాయి. మామ ఇక్కడ చెంబుంది కానీ అందులో నీళ్ళు లేవురా. ఈ గ్యాప్ లో ఎప్పుడు వాడేసా? ఆడు వాడలేదు, నేనే తాగేశా. ఒరే అవి తాగే నీళ్ళు కాదురా, వాడే నీళ్ళు. అయ్యో నీ ఎంకమ్మ తెచ్చిన చెంబు నీళ్ళు తాగేసి మళ్ళీ అయ్యో అంట. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏముంది, నేచురల్ ఇష్యూ కి నేచురల్ టిష్యూ కరెక్ట్. ఆకులతో కానిచ్చాడే. ఒరే ఆకుల సంగతి పక్కన పెట్టండి రా, వెనకాల బోల్డెన్ ముళ్ళు దిగిపోయి పీకండి రా. నువ్వే పీక్కుని వచ్చాయా, మా గోగుమంటకి టైం అయిపోతుంది. ఒరి నా ముళ్ళ ఏండ కాశిగారు, భోగిమంటకు పొలాలు రెడీ అండి, పైరు ఎట్టేయడమే లేట్. బోరు తోత కొడక ఏట్రా అయ్యా, భోగిమంట ఏడని తెచ్చా, సలిమంట ఏడని తెచ్చావా? ఇటు వాళ్ళకం చూస్తున్నా గంటల ఆరిపేలు ఉన్నాయి, ఇంక మూడు రోజులు ఏమొస్తారా? ఎవకానని ఒక బంది ఎనగ చేయరా, నేను పెద్ద దొంగలు అట్రా. అవసరం లేదురా కాశి, వీళ్ళు ఇలాంటిది ఏదో చేస్తారని భీమం తెల్లవారే బయలుదేరింది. భీమమ్మ ఎక్కడికి వెళ్ళిందిరా? దొంగలు తేడానికి. వేటు పడితే కర్రా కొమ్మే కాదు, చెట్టైనా నేల మట్టం అవ్వాల్సిందే. నా గెస్ కరెక్ట్ అయితే దొంగలట్టుకుని పాప ఏ టైంలైనా ల్యాండ్ అయిపోవచ్చు. ముసల్దంత అస్తా దేవమ్మ అంటే ఫ్లవర్ అనుకున్నాను. పైరే రే సత్తుపండు, వాసన ఊరంతా వెరజిమ్మాలి. గంధపు చెక్కలంటే పోలీసు వాళ్ళు దొరికితే ఒకరు దోసి బోయ్ పండు చేస్తారు. ఆ బోయ్ పండు చేయడానికి తీసుకొచ్చింది ఏదైతే అదండి. రే పెట్టండి రా నిప్పు, కొట్టండి రా డప్పు. నారప్ప తెలుసు, వాళ్ళ కొడుకు చిన్నప్ప తెలుసు. ఎండ్ర కప్పవడం అంకుల్, నువ్వేనా కరదోపు? అంకులకి ఇంకులు అన్నా ఉంటే ఇంకులు ఎగిరిపోతాయి. ఓ షిట్, నో రెస్పెక్ట్. శివుడి గేదెల నాకేసి చూడకుండా భోగమంట ఆడకుండా చూస్తా ఉండు. అంటే ఇప్పుడు ఉఫ్ ఉఫ్ అని వదాలండి. కరస్టో చెప్పేవరా, ఒరే రాముడు మంట ఆరిపోతున్నప్పుడల్లా ఇటు చేత ఉఫ్ ఉఫ్ నువ్వు తెచ్చండి రా. సరేనండి, ఈ మంట దగ్గర కూర్చుంటే నా ఫేస్ మాడిపోయిన బొగ్గులే అయిపోద్ది. ఇప్పుడు ఏమో మైదా పిండిలో ఉందేట్రా, మాడిపోయిన తాటి రొట్టెలాగే ఉందిగా. నువ్వుదే ఏంటి ఊరామయ్య, పదరాల సెంటర్లోకి వెళ్ళొద్దాం, మా కుర్రాళ్ళు నీ గురించి ఏదో పెసల ఎరమేలు చేస్తారట. ఇందాక నుంచి ఓ పోలమే పోలు దొబ్బేస్తున్నారు, పద ఓ లుక్కే వచ్చేద్దాం. నా గురించి స్పెషల్ అరేంజ్మెంట్లు ఏంట్రా? నువ్వు పదహ నీకు అన్నిటికీ ఆరాలే. ఒరే సత్తుపండు బండి తీరా. అదేంట్రా హ్యాపీ అని రాసి వదిలేశారు. మీ సిటీ వాళ్ళది ఇదే ప్రాబ్లం అనయా,
ఆపన ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ ఏముంది సరికి చూడు. హ్యాపీ కింద రైలు పెట్టి దాంట్లో ఏముందిరా? మరి అదే, మరి నేను చదువుతాను చూడు. పైన ఏముంది? హ్యాపీ. కిందనే ఉంది భోగి. రెండు కలిస్తే హ్యాపీ భోగి. ఎరాబాయ్ ఎలా ఉంది? మీ పోస్టర్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది బాబాయ్. మన వాళ్ళకి రేటు వీటిలు ఎక్కడ తగ్గర్రా. ఎరాలుడు ఎలా ఉంది? సూపర్ మాయ. మరేటనుకున్నావు? భీమవరం యూత్ ఫోర్స్ మామూలుగా ఉండదు. ఊరే సత్తిపండు, దీనికి ఎలా అయిపోయారంటే ఇంక నెక్స్ట్ సూత గిలగిల కొట్టేసుకుంటారేమోరా. హాయ్. ఇంకేం ప్లాన్ చేసావురా? ఏ నువ్వు పద, నీకన్నీ కంగారా. సూపు లాగా తున్నా మెనసేమో వెన్న, మా ఇంటి బంగారు కన్నా పిసిని కొట్టి జగన్నారు వెన్న, నీకు ఇదేమో శ్రద్ధాంజలి. శ్రద్ధాంజలి ఏంట్రా? అచ్చి బాబు మిస్టేక్ చేస్తారు తొత్తు కొడుకులే. స్వారే అనియా, ఆ బ్యానర్ షాప్ దెబ్బ వేస్తాడు దరిద్ర పెద్ద. ఓరు సత్పండు, ముందు మన వాళ్ళు ఫోన్ కొట్టి ఆ బ్యానర్లను తీపిచ్చారా? తెరమ్మాలేదు తెరమ్మాలేదు. ఓకేనండి తీపిచ్చేస్తాను. అన్నట్టు మీరు మన రైల్ సర్వీస్ వాళ్ళదు కదా, పదండి వాళ్ళు ఉక్కేద్దాం. ఇదిగోండి రాబాయలు, ఈ టేపు నిండి ఆ టేపు దాకా ఉన్న మొత్తం సెరువులు అన్ని మన అయ్యేనా బాబాయ్? కాదే, ఈ మూలలో ఉన్నదోటే మనదే. సెనదాని సెనసోపోతురే, మన దగ్గర అన్ని అరటిలు దొరికేస్తే. బజ్ రైలు, నాటు రైలు, టైగర్ రైలు, లైన్ రైలు. లైన్ రైలా? అయ్యేంటి బాబాయ్? మామూలుగా మన రైలుకి మీసాలు ఉంటాయి కదండి, వీటి గేటాలు కూడా ఉంటాయి. మరి దేని రకం రొయ్యమా అయ్యా? అది తేలరని అయ్యా, ముందు అవుతున్నాడే. ఇదిగోండి రా కుర్రాళ్ళు, ఈ తోట అందా మందే. హాయ్. అయితే మేము వెళ్ళి ఆడుకోవచ్చా? ఆడితే ఆడుకున్నావు గానీ చెట్లు కట్ట ఎక్కరే, కూతానికి గుడెత్తరు. అజ్జు బాబు పార్టీ ఆఫీస్ నుండి ఫోన్. ఒరే మీరు ఆడుకుంటుండే, ఇప్పుడే మాట్లాడొచ్చేస్తాను. హలో చెప్పండి సార్. ఆ కోడిని ఏంటి అలా వదిలేసావు? నువ్వు పెద్ద పోలీసు, అదో దొంగ అరెస్ట్ చేసి రిలీజ్ చేయడానికి. అది మామూలు కోడి కాదురా, పందెం కోడి. పందెం కోడి విశాల్ కదరా. ఒరే ఆ కోడికి ఉన్నంత బ్రెయిన్ కూడా లేదురా నీకు. పందెం కోడి అంటే సినిమా కాదు, పందానికి రెడీ చేసిన కోడని. యు నో ద వాల్యూ ఆఫ్ ఇట్. రేపు పందెంలో దాని మీద లక్షలు లక్షలు బెట్టింగ్ జరుగుతాయి. ఒరే అడుక్కోడానికి వెళ్తున్నావా, దాన్ని పట్టుకోడానికి వెళ్తున్నావా? బాబా అబ్బా బయటరా సరిగ్గానే. ఓసే నిన్ను పరుగు పందాలకు రెడీ చేశారా, కోడి పందాలకు రెడీ చేశారా? అలా పరిగెడుతున్నావు బాబు, ఆగు. పదమావ మనం కూడా దూకేసేలు పట్టుకుందాం. ఒరే ఒరే అబ్బాయిలురా, అటు పోకండి. ఎందుకు బాబాయ్, మన కోడటి పోయింది, ఇల్లు తెచ్చుకోవాలిగా. అది వెళ్తే వెళ్ళిందిరా, మనం అటు వెళ్ళకూడదు. అటు డర్టీగా ఉంటుందే. కాదే నాస్టిగా ఉంటాడు. ఎవడు బాబాయాడు? ఎత్తుపళ్ళు సూరి బాబు. ఈ ఊరికి మీ బాబాయ్ గారు రాముడైతే ఆ సూరిబాబు గారు రావణాసుడు అండి. రూరమొగానికే కూలింగ్ గా చెట్టినట్టు ఉంటాడు. ఆ ల్యాండ్లోకి మనం అడగట్టకూడదండి, ఎందుకంటే పెంచుగిటి పక్క అయోధ్య అయితే అటు పక్క లంక. అది లంక అయితే ఏంటి, ఆడు రావణాసుడు అయితే ఏంటి? ఇటు పక్క రాముడికి తోడుగా హనుమంతుడు ఉన్నాడుగా, పద అడిగెట్టేద్దాం. ఏట్రబంతే, కొత్త యూత్ ప్రెసిడెంట్ గారు కుర్రలను వేసుకుని ఇటైపు వచ్చారు, ఎస్ఐఎం ఏటంటావు? రే సూరిగా మా కోడి ఇటైపు వచ్చిందంట, నువ్వు కానీ చూసావా? కళ్ళజోడు ఎట్టుకున్నాను కదా కనబడలే. ఎరా బంతే, నువ్వేమన్నా చూసావేటి? రే నాటకాలు ఆడమాకు, చూసావులే చెప్పు. నేను చూడ్డాను కదా, ఏమన్నా కన్నెపిల్లేట్రా కోడి పిల్ల. ఆ ఇసియం పక్కనెట్టు గాని ఫస్ట్ టైం మా తోటకొచ్చారు, ఏడేడు కోడి పకోడి ఎంతనను తింటారేటి. రే సూర్య, ప్రెసిడెంట్ గా గెలిచాక బీపీ గట్టర వచ్చిందేట్రా.
మాటిమాటిగా అరిసేస్తున్నాం. ఏంటో సూర్యబాబు గారే, ఇదేం బాగలేదండి. మర్యాదగా మా కోడి మాకు ఇచ్చండి, వెళ్ళిపోతాం. అట్టే కరెక్ట్ టైం కట్టుకొచ్చేసావరా. అయినా పూలులు తిరిగే చోటు కోళ్ళను పంపిస్తే ఏమవుతుంది? కొరుక్కొని తినేస్తుంది. అబ్బా, దీని యజమాని ఎవడో గాని మంచి డ్రై ఫ్రూట్స్ వేసి పెంచినట్టున్నాడు. రుసాదిరిపోయిందిరా. రే సూరి, తెలిసి తెలిసి చాలా మిస్టేకింగ్ చేసావురా. అసలు దమ్మేటరే, పందెంలో చూసుకుందాం. ఒరే బంతే, పుంజే పోయాక ప్రెసిడెంట్ గడి పందెనకి ఎలా వస్తాడరా? ఒరే సూరే, నేను ఇలా ఎర్రిపోకూడేగా అనుకున్నా ఏంట్రా? నువ్వు వేసేసింది బటుండే. రేపు పందానికి మా రాజు బాహుబలి రెడీ అయిపోతున్నాడు. ఇంకా తేలి చేసుకోవడమే. రే అబ్బాయిలు పదండ్రా. బాబాయ్ పంచ్ డైలాగ్ ఏదో మిస్ అవుతుంది బాబాయ్, ఒకటి వేసి వస్తానే. రే సూర్యబాబు, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, పందే నువ్వు పెట్టినా సరే, నన్ను పెట్టమన్నా సరే, కంటి చూపుతో కాదురా, కోడి పెట్టతో చంపేస్తా. ఆడుకోడకల్లారా, అడిమురోగల్లా అరుపు లేట్రా. ఏంటి బాబాయ్ పొద్దు పొద్దున నీ గోళ? మా ఊర్లోనే అనుకున్నాను, ఈ ఊర్లోనే పడుకున్నారా? ఎందుకు వచ్చింది పడుకోడానికి ఏట్రా, పండుగ చేసుకోడానికి? అసలు ఇవాళ పెద్ద పండుగ, తొందర తానాలు చేసి రెడీ అవ్వండి. ఏదో ఒత్తు కొడకల్లారా. నిన్నే కదా బాబాయ్ స్నానం చేసాం, మళ్ళీ ఈ రోజు కూడా చెయ్యాలా? లగన కొంపనేయాలా. నీకన్నా మా దొడ్లోకి ఏది బెటర్రా, రోజు పీర సబ్బుతో తానం చేస్తాను పోలేదు. ఓరు బాబా నా అపమానండ్రా, టాటర్ టైర్ కింద పడి తొండపిల్ల ఆడు ఆడు అరుపులోనే. త్వరగా తెలుసుకోండిరా, అసలుకి ఏళ్ళు పోలేం ప్రోగ్రాంలు ఉన్నాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. కొత్త బట్టలు తెప్పించానరా, అందరూ వేసుకోండి. కొత్త బట్టల కొత్త బట్టలు అదిరిపోయిర్రా, ఎంతైనా పంచికట్లో ఉన్న అందమే వేరే. అవును బాబాయ్, చల్లగా గాలి కూడా ఎత్తది. గుమగుమలు వచ్చేతనే. అమ్మా అమ్మా, అరుసులు, లడ్డూలు, అలా చొంగకు అరుస్తూ చూడకుండా తీసుకొని తినండిరా. ఎలా ఉన్నాయిరా? మళ్ళీ అడగలేటమ్మా. సూపర్, ఈ రోజు నువ్వు చేస్తానే ఉండాలి, నేను తింటానే ఉండాలి. అచ్చి బాబు వదనా, పండపాడు నువ్వు గరిట పట్టిసేటి, నాకు మాట చెప్తే మనుషులు పెట్టి వండిచేద్దాను కదా, నువ్వెందుకు కష్టపడ్డావు? ఇందులో కష్టమే ఉంది కాశి, మన అనుకున్న వాళ్ళకి మన చేతులతో వండి పెడితే ఆ తృప్తే వేరు. మా అమ్మ కూడా ఎలాగనేది వదనా, అందరికి వండి పెట్టేది, ఆవిడతోనే అన్నీ పోయాయి అనుకున్నాను వదనా. మళ్ళీ నువ్వు ఏళ గుర్తు చేసావు, థ్యాంక్స్. ఒరే మడేలు, ఒకసారి నీతో పని ఉంది. వాట్ హ్యాపెన్స్ సత్యపండు, అర్జెంటా? అవును అర్జెంటే, కానీ నాకు కాదు, గేదెలకి. బాగా పేడేద్దాం. పేడెత్తాలా? అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? స్పెషల్ గా నీ గురించి అనుకోవడానికి నువ్వు ఏమన్నా అల్లొద్దును వేడరా, నడేహ లేట్ చేస్తే పేడ పెడకైపోద్ది. ఇలా తగులుకున్నావేంట్రా బాబు, నన్ను వదిలేరా ప్లీజ్. ఏడ్రా ముండికేస్తున్నావు, పేడెత్తడం రాదా? ఏం మాట్లాడుతున్నావు బ్రో, దుబాయ్ లో పెద్ద పెద్ద ఒంటి పేడలు ఎత్తునండి, ఆఫ్టర్ ఆల్ ఈ గేది పేడ అంత లేడీ బుల్షిట్. మరి ఇంకేరా, త్వరగా ఇస్తే. నేను ఎత్తను.
చీడ అబ్బాయ్. ఒరే నువ్వు అసలు పనోడికింద పనికిరావని డౌట్ వేస్తున్నా, నీకు అసలు పాలు పెట్టడం వచ్చా? రాదు. గేదెలకు మేత వేయడం వచ్చా? రాదు. కుడిది కలపడం? రాదు. కల్లా పేయడం? అబ్బా రాదు. పోని గేదెలు కడగడం అయినా వచ్చా? నో రాదు. ఏం రాకుండా ఇంక దేనికిరా నువ్వు బతికదే? ఇవన్నీ కాదు గాని నీకేదొచ్చా? రాదు. చెత్తిపండు, ఇప్పుడు నువ్వు బతకాలంటే రావాల్సింది ఇవన్నీ కాదు, ఈత. త్వరగా నేర్చుకుని వచ్చే. ఏటన్నా ఇంకెక్కడేమో, అవతల ముగ్గులు పట్టి టైం అయిపోతుంది. చురుకు చురుగ్గా ఉండాలి. అప్పుడేందుకురా? అప్పుడు ఎందుకంటావు ఏంటి? నువ్వేగా చీఫ్ గెస్ట్. ఎంత చీఫ్ గెస్ట్ అయితే మాత్రం ముందే రోడ్లు ఉడిచేలేట్రా. నువ్వు కంగారు. కంగారు కాదనే, చురుగు చురుగ్గా ఉండాలి. నీ చురుకు సంతకెళ్ళా. ముందేళ్ళు మన కుర్రాళ్ళందరినీ పోగే, నేను వచ్చేస్తాను. బాబాయ్ ఎందుకే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? హై స్కూల్ సెంటర్ దగ్గర ముగ్గులు పోటీలు రా, మనమే సీపీ గెస్ట్. అందరూ నడిచిండ్రా, మందే అక్కడ ఆడవడంతా. ముగ్గులు పోటీయా? నేను రావచ్చా కాశీ? ఏటో అంత మాట అనేసో, నువ్వు లేకపోతే అలాగా? అక్కడికి వచ్చి నీకు నచ్చిన ముగ్గులో గొప్ప మెట్టి చాలు, నువ్వే అనరు. వద్దులే కాశి, నేనే ముగ్గేస్తాను. అయితే నీకు ఏ ప్రైజ్ కావాలో చెప్పు. ఫస్ట్ సెకండ్ తరడా? ఫస్ట్ చాలులే కాశి. ఫస్ట్ ఏటోదనా, మూడు కల్పించేదాను పద. రే మీరు పదండ్రా. బాబాయ్ ఇప్పుడు ముగ్గులు పోటీలు అంటే ఆడవాళ్ళు వేయాలా, లేకపోతే మేము కూడా హ్యాండ్ వేయచ్చా? ఒక హ్యాండ్ ఏట, డైరెక్ట్ బాడీ వేసుకో. ఈ మాట చాలు, ఇంకా నేను సెలవు అయిపోతా. వదినా, నిన్న నుంచి డౌటింగ్ కూడా వస్తుంది. ఇంతకీ ఏం ముగ్గుది? ఇదా చీకట్లో చంద్రుడు కాశి. మరి చంద్రుడు ఏడు వదినా? ఆ రోజు అమావాస్య కాశి. వరస్ట్ ఫుల్ అదినా, వరస్ట్ ఫుల్. రే చెప్పండు, పోటీ ఆపిచ్చి ఆ ఫస్ట్ ప్రైజ్ అట్టుకొచ్చిండ్రా, వదినకి ఇచ్చేద్దాం. బాబాయ్ బాబాయ్ బాబాయ్, మన నా ముగ్గు ఏ ప్రైజ్ ఇవ్వా? ఏదరా నీ ముగ్గు? ఇదిగో సచిపోయిన సెవెన్ సుట్టు గీసిన థియేటర్ అయితే. నువ్వే కదా బాబాయ్, హ్యాండ్ అయినా అంటే డైరెక్ట్ బాడీ వేసామన్నా, అందుకే ముగ్గు గాని పడుకోబెట్టి వేసాను. తల్లికి తగ్గ కొడుకురా, నీ ముగ్గుకి నీ మగ్గే కరెక్ట్, ఉంచుకే. ఎరా నిన్న పందాలన్నారు, పోటీలు అన్నారు, ప్లేసులు రేసులు అని మగవాళ్ళ డైలాగులు కొట్టారు, మరి ఇప్పుడేట్రా ఆడంగులతో ముగ్గులేసుకుంటున్నారు? నాకు తెలుసురా బంతే, వీళ్ళ పెతాపము మాటల వరకే, ఆటల్లో డొల్లా డొల్లా ఏర్సిన గుళ్ళ. ఓన్లీ పందాల మీద ఫోకస్ పెట్టడానికి నేను నీకు మళ్ళీ ఫోరం అనుకున్నావేంటి? ప్రెసిడెంట్, యూత్ ప్రెసిడెంట్. ఇక్కడ నాకు 100 ఏపకాలు 200 పనులు ఉంటాయి. ఇప్పుడే ఇక్కడ ఒక పని అయింది, పద ఈ పంది పని పడతాను. ఈరోజు కోడి పందాలకు విచ్చేసిన ప్రజానీకానికి మరియు పోటీదారులకి మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. ఒరే పంతే, యాంకర్ ఇంకా అనసూయిని పిలిపిస్తా అన్నారు కదరా, మరి ఈడెవడరా అంత వరస్ట్ స్టోన్ తోరుతున్నాడు. ఇప్పుడు జరగబోతున్న తదుపరి పందెం పిసిని కొట్టు కాశీనాథం గారి పుంజుకి మరియు ఎత్తుపల్లి సూర్యబాబు గారి పుంజుకి. ఒరే బాహుబలి, నిన్ను మేపడానికి నిజంగా బాహుబలి అంత బడ్జెట్ అయిందిరా, కొడతా రికార్డులని లేచిపోవాలి చెప్తున్నాను. ఓ సిదేనేట్రా మీ బాహుబలి, అయితే ఇయ్యాలే అనమాట దీని బలి. చివరిసారిగా 4 ఫోటోలు తీసుకుండ్రా, ఫ్రేమ్ కట్టించుకోవడానికి పనికొస్తాయి. ఏట్రా మాకు 2 ఫోటోలు తీస్తున్నాం. మీకోసమే పందెంలో అది పోయాక ఫోటోలు వాట్సాప్ చేస్తాను, రేపని స్టేటస్ పెట్టుకో. మీది బాహుబలి అయితే మాది కట్టప్పరా, శివరకి సచ్చేది మీ పుంజే. ఆట మొదలవబోతుంది, పుంజుల్ని బరిలో దింపండి. ఈ కోడి పందెలు అయ్యి మన వల్ల అవగానే నీట్గా గుండాట ఆడుకుందాం. ఓ 4 రాళ్ళు వెనక్కేసుకొచ్చు. రే మడేలు, దా దొడ్లు గడిది గాని. చీనా బతుకు, ఇంకెంతకాలం ఇలా బేకారోళ్ళలో ఉంటూ అందరు దొడ్లు కడగాలి, డబ్బులు బాగా సంపాదించి కింగులో బతకాలి. ఎస్, ఐ వాంట్ మై ఓల్డ్ లైఫ్ బ్యాక్. ఐ విల్ ప్లే గుండాట అండ్ స్టార్ట్ మై గలాట. ఇప్పుడు డబ్బులు ఎక్కడవి? సర్లే గుంపులోకి వెళ్ళి ఏదో పర్సన్ ఒక్కేద్దాం.
నాకేం కనిపించట్లేదు, నాకేం కనిపించట్లేదు. నాది కూడా కనిపించట్లేదు. ఏంటంకుల్ పర్సరా? ఇదిగోండి మీదే అనుకుంటా, డబ్బులు లేకుండా భలే మెయింటైన్ చేస్తారు అంకుల్. థాంక్స్ రా. అంకుల్ మీ పర్స్ ఎతికిచ్చాను కదా, నాకేమైనా ఇస్తారా? ఇదిగోరా ఈ 2 రూపాయలు తీసుకుని పొల్లేసుకొనుక్కు. 2 రూపాయలకు పొల్లేవాడు ఇంకా ఐశం ఇస్తాడు. అయ్ ఈడెవడో పెద్ద మనిషిలా ఉన్నాడు, వీడు పర్స్ కొట్టేద్దాం. రావాలి బాబు రావాలి, ఆడాలి బాబు ఆడాలి, మీరందరూ మెచ్చే మీకు లాభం తెచ్చే గుండాట. వచ్చేస్తున్నా బాబు. సాధువులు సన్యాసులు గుడి దగ్గరికి వెళ్ళాలమ్మా. లుక్ మిస్టర్ పిచ్ ఫ్రూట్, ఐఎమ్ నాట్ సాధు, ఐఎమ్ ఆకలి మీద ఉన్న జంతు. ఐ వాంట్ ప్లే గుండాట రైట్ నౌ. అర్జెంట్ గా బోటు పెట్టు, ముందు డబ్బులు ఎట్టు. ఈ రోజు నుంచి మనం 3 మారాలంటే 3 మీద వేయడమే కరెక్ట్. 3 మీద 1000. అయ్య బాబా అన్ని 3 పడిపే, ఇదిగో తీసుకోండి 6000. 6000 చూసి 6 నెలలు అవుతుంది. ఈ మళ్ళీ వేద్దాం, 3 మీద 6000. అయ్య బాబా అన్ని 3 పడిపేటి మళ్ళీ. అయినోరే ఆ వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ 3 మీదేసే. అయ్య బాబా చూసుకోండి మళ్ళీ రిస్క్ ఏమో. డే ఆ రిస్క్ నే పిస్కెత్తా, నువ్వు ముందు బాగా గెలకరిచ్చేయి. సరే ఓడి అమ్మా, మళ్ళీ అన్ని 3 నడిపే. నక్క తోక తొక్కొచ్చావేట్రా బాబు, ఎలా వచ్చేస్తున్నాయి? నక్క తోక తొక్కలేదు గానీ ఈచ్చే వరకు ఒక్క తోక తొక్కా. నువ్వు మళ్ళీ 3 మీదేసే. మళ్ళీ 3? నీకు ఈ 3 ఫ్యాంటసీ ఏంటయ్యా? ఫ్యాంటసీ కాదు, న్యూమరాలజీ ఇన్ ది సైకాలజీ విత్ ది బయాలజీ. నువ్వు త్వరగా అయ్యా. అయ్యో బాబోయ్ మళ్ళీ అన్ని 3 వచ్చాయి. డూడ్ క్రయింగ్ ఆపి కౌంటింగ్ ఎంతైందో చెప్పు. ఇరు వర్గాల పుంజుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు జీడి బంకలా సాగుతుంది. కావున దుప్పట్లు కప్పుకొని కూర్చున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలి. అది ఎయిరా బాహు, కోసిరా అద్దిరా బాహు, అలాగే ఇంకో 4 వేట్లే. అలా బాహులేటండి, అలా ఇద్దరు మిచ్చేస్తుంది. మన కట్టప్ప కూడా మనలాగేరా, సమయం చూసి ఎన్ని పోటు పొడి చచ్చు చూడు. ఒరే బాహు ఏసీరా దాన్ని. ఏంటి వేసేది నూనెలో పకోడి? కట్టప్ప సమరశంఖం పూరించప్ప. రే బాహు వేట ఎలా ఉండాలంటే ఆ పోటికాడు కోటి పాడెక్కేయాలి. పాడా బోడా. ఒరే కట్టప్ప మామా, నీకు టెన్షన్ వచ్చేస్తుంది పందెం వల్ల కాదు పాస్ వల్ల. ఇక నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి పోసుకొచ్చే. ఒరే మడేలు ఎక్కడేం చేస్తున్నారా? దొడ్లు కడగడానికి రమ్మన్నాను కదా. ఒరే దొడ్లు కడగడానికి ముడ్లు కడగడానికి నేనన్నా పని ఉండు అనుకున్నావరా? గోరా బిలీనేర్ గోరా. లుక్ సత్తుపండు, టేక్ దిస్ అట్టుపండు. ఇంకొకసారి నన్ను డిస్టర్బ్ చేసావు అనుకో ఇసికేస్తాను. అట్టుపండు కాదు నీ బేకని. అయ్య బాబు నన్ను వదిలేండి, ఇక్నుంచి వెళ్ళిపోతాను. గోరా పూర్ఫెలో నన్నగుండు, నువ్వేం చేస్తున్నావమ్మా? దాట్ ఐసేద్దాం. మళ్ళీ 3 మీదేనా? స్మార్ట్ బాయ్ గెలిచాక టిప్పెత్తానులే, వేసే. అమ్మయ్యా మళ్ళీ 6 పడితే దుకాణం సర్దేద్దాం అనుకున్నాను, ఈసారి 3 పడ్డాయండి. అయ్యో ఫీల్ అయ్యావా? సర్లే కౌంట్ ఎంతో చెప్పు. 38,88,000. వావ్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. 30 లక్షలు సుల్తాన్ బాగడికి ఇస్తున్నా, మిగిలిన 8 లక్షలు తో మనం ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు. యో ముక్కు రారా, ఇప్పుడే గుండాటాడి 38 లక్షలు సంపాదించా. మూమెంట్ రా, గ్రహాల మూమెంట్. ఆ మూమెంట్లు బాగున్నాయి కాబట్టి ఇప్పుడు ఇలా పేమెంట్లు వస్తున్నాయి. ఓ మనప్పురం వెంకటేష్, నమ్మకానికే నాన్నలాంటుండ్రా, నన్ను నమ్మవా. ఇప్పుడు శివుడు ముక్కు గుండు బ్రో, గుండాట్లో నాకు డబ్బులు వచ్చాయంటే మా వాడు నమ్మట్లేదు. మళ్ళీ 3 మీద 1000 వేసే. అంటే ఇప్పుడు నువ్వు నమ్మాలంటే నేను ఈ 38 లక్షలు వేయాలి అంతే కదా? యో గుండు బ్రో ఈ 38 లక్షలు తీసుకెళ్ళి మనం 3 పడే. అయ్య బాబాయ్ వద్దండి, మళ్ళీ మీ 3 పడ్డాయంటే నాకు 3 నెట్టే. ఈసారికి నన్ను వదిలండి, నేను వెయ్యను. ఇప్పుడు నువ్వు వేస్తావా ఇవా? ఈ శివుడు ముగ్గడికి నా లక్ ప్రూవ్ చేయడం కోసమైనా నువ్వు ఆ పిక్కలు వేయాలి. మర్యాదగా వేయి, లేకపోతే నేను నిన్నేసేస్తా. అయ్య బాబాయ్ వేస్తున్నాను ఆగండి. అదేంటి 1 3 కూడా పడలేదు, ఇదంతా తొండి. నువ్వేదో చేసావు. తొండి లేదు, మొక్కదని కండి లేదు. ముందా డబ్బులు ఎలా ఇచ్చి నెత్తే పండకేసి బాదుకో. రిచ్ అయినట్టే ఈ మళ్ళీ పుచ్చ అయిపోయినట్రా. కొంతమందికి అంతే గోరే, లక్కు ఉండదు లెక్క ఉండదు అంతా బొక్కే.
సోత్తుంటే పందెం ఏదో తేడాగా ఉందండి. మొన్న లచ్చంలో ఓడిపోయారు, ఇప్పుడు పందెంలో కూడా ఓడిపోతే బుర్ర కోసి లేట్టుకుని తిరగాలి. అయితే ఇంకా లేట్ ఎందుకు, కథ క్లైమాక్స్ కి తెచ్చేద్దాంరా. బంతే నువ్వు జల్లే. రే మన బాహుబలికి అలా ఇసుక చల్లేశారు, సీటింగ్స్ వేస్తున్నారా తొత్తు కొడుకులు. ఎవ్రీథింగ్ ఇస్ పేర్ ఇన్ లవ్ అండ్ వార్రా. అయినా న్యాయంగా వెళ్ళడానికి ఇదేమన్నా బంధమా? బంధం ముందు మీ ఓడిని గెలవమన. బాబాయ్ మన బాహుబలి పడిపోతుంది బాబాయ్. రే బాహు లేవరా. ఏంటే మన కట్టపు కొట్టేస్తుందండి. చెప్పాను కదరా, అది నా బ్లడ్ పంచుకోపోయినా ఫుడ్ పంచుకుంది శ్వాసం. చూస్తుంటే కాశీనాథం గారి పుంజు టైర్ కింద పట్ట ముంజులా నలిగిపోయే పరిస్థితిలో ఉంది. ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు. మీకు పాస్కొచ్చినా పక్కకెళ్ళి పోసుకోకుండా మూసుకొని ఎక్కడే కూర్చొని చూడండి. ఒరే పన్ను ఓడిపోయేలా ఉన్నారా? చే సై సినిమాలో రాజీవ్ కనకాల లాగా దానికి మోటివేషన్ ఇద్దామన్నా, మన భాష దానికి అర్థం కాదు, దాని భాష మనకు రాదు. ఒరే ఈ పందెల్లో ఓడిపోతే పోయేది పుంజే కాదురా, మన పిసిన కొట్టు అంశం పరువు కూడా. పోదు పోనివ్వదు. ఎవరు బాబాయ్ ఇప్పుడు సోత్తావుగా మన బేబం ఆడిచ్చే ఆట. ఒరే బంతే ఇదేట్రా కుక్కర్లు అమ్ముతుంది, కోడి గనక మాట వస్తే ఎట్టాగే ఉంటదేమో అండి. మన బాహుబలి మళ్ళీ స్వింగ్ లోకి వచ్చాడ్రా. మరేమనుకున్నావు బాబాయ్, మన బేబం వచ్చాక వారు వన్ సైడ్ అవ్వాల్సిందే. అది కొట్టేసావురా పన్ను. మనం అయ్యాము విన్ను, అవతలోటి బుర్ర స్పిన్ను. ఆ విధంగా ముంజైపోద్దనుకున్న కాశీ గారి పుంజు సూరిబాబు గారి పుంజుని గుంజేసి విన్ అయిపోయింది. ఇందాక నుంచి పట్టు కూర్చున్న వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా పోసేసుకోవచ్చు. బాబాయ్ ఓడిపోయిన కోడిని ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు, ఏడి ఏడిగా పకోడి ఏం చేస్తారు? అయితే ఏం చేయమని బాబాయ్, ఆకలేస్తుంది. ఏంటే ముందు పదవి పోయింది, ఇప్పుడు పందెల్లో పరువు పోయింది, వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఇంకేం పోతుందో. పందెం పోతే ఏట్రా, వాళ్ళ ప్రాణాలున్నాయిగా. ఈ పండగ అయ్యేలోపు వాళ్ళ పూటోలకు దండలేసేద్దాం. సంక్రాంతి వచ్చిందే ఊరికి, స్నానాలకి వచ్చాము చెరువుకి. మంకి మనుగాడితో సీపి ముక్కు గాడితో చెరువులోని ఈదుతుంటే ఒళ్ళంత పొలకెంత కిందంత దొరగంట. ఎంతైనా ఈ చెరువుల్లో కంఫర్ట్ ఉందిరా. ఏం చేసినా ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతాయి. ఏం చేసావేంటి? ఇప్పుడు నీకేం వెచ్చగా తగలలేదా? రేకండ్రజాయ్ అక్కడికి వెళ్ళిపోసినా ఫ్లోలో కొట్టుకొచ్చేది ఇటేరా. నాస్టీ లేదు, పేస్ట్రీ లేదు, టైం వేస్ట్ చేయకుండా ఓ గేమ్ ఆడదాం. ఏంటది? ప్యాంటు తీయండు, తీసి ఇలా చుట్టి ఎవడ దూరంగా సరితే ఆడే విన్ను. ఓ ఆ సింతేనా, అయితే నేను ఈజీగా విన్ అయిపోతాను, తీయండి. Huh?
ఏంట్రా విన్ను, నా బ్యాండ్ నీకన్నా ముందడిని చూడు. ఏం కాదు, నా బొందు కొంచెం ముందు పొందు, నాదే విన్ను. కాదు, నేనే విన్ను. మీ ఇద్దరు కాదు, అసలు గేమ్ ఐడియా నాది, నేనే విన్ను. కాదు, నేనే విన్, నేనే విన్. ఆశ దోశ ఆలు సమోసా, నేనే విన్, నేనే విన్. విన్ అయింది మనం కాదురా అది. ఏంట్రా మన ప్యాంట్లు ఎత్తికి వెళ్ళిపోయింది, ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? పిగ్గు, నాకేమైనా ఇప్పుకొని తిరగడం సరదా ఏంట్రా? ఒరే వల్ఫా, ఇదంతా నీ వల్లరా. ప్యాంటు తీయండి, బయటకి ఇసరండి అన్నావు, ఇప్పుడు చూడు కోతి దొబ్బేసింది. ప్యానిక్ అవ్వకండిరా, ఏదో ప్లాన్ చేద్దాం, ఆగండి. యో రాముడు, ఏంటేవో పట్టుకెళ్తున్నావు? గడప కట్టడానికి. ఇప్పుడే గడప కట్టడం కన్నా మా కడుపు కట్టడం ఇంపార్టెంట్. ఎలాగి ఈ మనుగడలు చెరువు గట్టి స్నానం గిల్లారన్నారు, ఇంకా రాలేదు? కొంత స్లో కొట్టుకుపోయారా ఏంటి? రే ఏంట్రా, ప్యాంట్లు తెలి ప్లాంట్లతో తిరిగి వచ్చారు. ప్యాంట్లు కోత ఎత్తుకుపోయింది నాన్నగారు. కోత ఎత్తుకెళ్ళిపోయిందా, అదేం చేసుకుంటదిరా? వాళ్ళ అమ్మదానికి పండక్క బట్టలు కొనలేదేమో, మా ఇంటికి వెళ్ళిపోయింది. ఒరే ఆ రాముడి గాడు ఎక్కడరా, గడప కట్టడానికి మా ఆవిడకులు పొలం వేయించాను. ఇదిగో ఇవేనా బ్రో? ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు, చూసిన 2 సెకండ్లకే పడిపోతున్నాడు ప్రతి ఒక్కడు. ఈ గాలిపాట యూత్ ప్రెసిడెంట్ దాని ఊరంతటికి తెలియకల్లా. గాలిపాట దగ్గర ఎక్క రంగే కనపడదు, ఇంకా పేరేం కనపడుద్ది పొంగు. ఓకే మామయ్య, యు కంటిన్యూ. ఓకే సరా. ఏంట్రే తోక అంత పెద్దది కట్టావు? తోక ఎంత పెద్దగా ఉంటే అంత ఎత్తుగా ఎగురుద్ది మావా. మామా నీకు ఒకటి చెప్పనే. ఏంటి మావా? ఆ తోక దానికన్నా నీకే బాగుంటది రే. ఓవర్ యాక్షన్ చేసావంటే మాంజాత ఉరేహేస్తాను. ఎదవా అక్కలా, నాకు ఉరేయడం కాదు, ఈ గాలిపటానికి ఎవడ ఉరేస్తాడు చూసుకో. ఒరే దొంగ సచ్చిన వాళ్ళరా, నాదే దొరికింది ఏంట్రా మీకు? నా జీవితం కూడా గాలిపటం లాంటిదేరా, గాలి ఎటు వేస్తే అటు వెళ్తది, కానీ దారం మాత్రం లక్ష్మీ చేతిలో ఉంటది. ఏట్రా ఎలక్షన్ ముందు పాదయాత్రకు వచ్చినట్టు అందరిని ఆ పలకరింపులేటి వచ్చాకరే. నాకు ఫ్లయింగ్ రాదు, ఓన్లీ సీయింగే. అది నీ మొహం చూస్తేనే అర్థమవుతుందిలే. సర్లే వచ్చి దారం చుట్టూ. అయినా నువ్వేంటి అన్ని గాలిపటాలు కట్టు. తెంపేస్తున్నారా, నా మటుకు నేను ఏదో సరదాగా గాలిపటం వేసుకుందాం అనుకుంటే ఎవడెవడో వచ్చి తెంపేస్తున్నాడు. అందుకే ఈసారి అలాంటి ప్రాబ్లం రాకూడదని అన్ని కలిపి కట్టి ఒకసారి వేసేస్తున్నా. ఇంకెవడొచ్చినా దిగేదేలే, ఓన్లీ ఎగిరేదే. ఏంట్రా నైస్, ఆ మాంజా చుట్టడం ఏంటి? ఇదిగో ఈ గాలిపటాలు పట్టుకొని అది ఎలాగి? ఒక్క పని సరిగ్గా చేయడం రాదు నీ మొక్కమ్మ. ఏడు రే, నీకు గాలిపటాలు ఇచ్చింది ఎగరేయమనరా, ఎగిరిపోమని కాదు. ఏటో వినబట్టలేదు, ఉండి ఫోన్ చేస్తా. హలో ముక్కు, జీవితంలో నువ్వు ఇంత పైకి వెళ్తావని నేను ఎప్పుడు అనుకోలేదురా. అవును, పైనుంచి వస్తే కింద మనుషులందరూ చేవల్లా అంటారంట కదా, నేను కూడా చేవలాగే అంటున్నానా? నీ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు సాంగ్ గుర్తొస్తుందిరా ముక్కు. సుఖలోకెక్కినాడు ముక్కుగాడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనాడు. ఆ జిప్పిప్పే బదులు గాలిపటాలకున్న ముడిప్పే. ఆ తెగిపోయిన గాలిపటం ఎక్కడే పడుండాలి, ఎక్కడుందబ్బా? ఆ గాలిపటం దొరుకుద్దని వస్తే ఈ గాలిగడి దొరికేటేటి. మామా అంత ఎత్తు నుంచి పడ్డావేంట్రా, లోపల సామాన్లన్నీ ఓకేనా?
సడన్ గా సరౌండింగ్స్ ఏంటి, ఏవో సంకేతాలు ఇస్తున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కోఆపరేట్ చేస్తున్నట్టుందే. ప్రకృతి ఇంత ప్రేమగా పలకరిస్తుందంటే సంథింగ్ ఈజ్ లవ్లీ. ఓ ఎఫెక్ట్స్ చూసి వాన్ అనుకున్నాను. మీనా? హలో బావా. ఏ మీను, వాటే సడన్ సప్పాయి? సప్పాయి లేదు, బొప్పాయి లేదు. అసలు నేను గుర్తుకున్నానా బావా నీకు? లేదు మీను, నువ్వు నాకు గుర్తుండవు, నా గుండెల్లో ఉంటావు. ఈ కోత డైలాగులకేం తక్కువ లేదు. ఇంతకీ ఎక్కడున్నావు బావా? నువ్వు నా గుండెల్లో ఉన్నప్పుడు నేనేమన్నా గుడిసెలో ఉంటానా మీను? నేను నీ గుండెల్లోనే ఉండేది. అబ్బా అది కాదు బావా, ఏ ఊర్లో ఉన్నావని అడుగుతున్నాను. ఇంకెక్కడా? మా బాబాయ్ ఊరు భీమవరంలో. భీమవరమా? మరి నాకు చెప్పనే లేదు. చెప్పడానికి మీదేమన్నా భీమవరమా మీను? రాజమహేంద్రవరం. అయితే ఏంటి బావా, పక్కనేగా? ఏంటి పక్కనే, అది ఈస్ట్ ఇది వెస్ట్. ఈ రెండు జిల్లాల మధ్యలో గోదావరి అడ్డున్నట్టు మన ఇద్దరి మధ్య మా నాన్న అడ్డున్నాడు. ఏదో మా బాబాయ్ ఫోన్ చేసి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి మా నాన్నని కన్విన్స్ చేశాడు కాబట్టి ఇక్కడ ఉన్నాం. గాని లేకపోతే అదే పిసిన కొట్టు భవనంలో పప్పలు తింటూ ఈ ఫెస్ట్ ని వేస్ట్ చేసుకునే వాళ్ళం. చా, సంక్రాంతికి మీరందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వే కాదు మీను, అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడికి ఎప్పుడు వస్తున్నావో చెప్పొచ్చు కదా బావా. అంటే కొంచెం భారీగా ప్లాన్ చేస్తున్నాను మీను, అందుకే ఈ లేటు. ఇది ఎప్పుడు ఉండేదేగా. ఏంటి మీను అలా అంటావు, నాకు మాత్రం నేను చూడాలని ఉండదా? ఇన్ని రోజులు ఓపిక పట్టావు, ఇంకో నెల రోజులు ఓపిక పట్టు. ఒరే అనయ్య, కొబ్బరి తోటలో డాన్స్ అరేంజ్ చేశాను, రెడీ అయ్యి వచ్చి. ఏ డాన్స్ రా, డాన్స్ బేబీ డాన్సా? ఇంకా సినకోల డాన్స్ బేబీ డాన్స్ డీ జూనియర్స్ అంటావేట్రా, రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ డాన్సా? గట్టిగా ఓకే, ఎవడొకటి వింటాడు. ఆల్రెడీ విన్నాడు. మిస్టర్ ముక్కు, సంథింగ్ ఈజ్ స్మెల్లీ. ఎస్ మిస్టర్ మను, నిన్ను మిగిలిపోయిన కూర అనుకుంటా. కాదే, వాళ్ళు ఏదో సీక్రెట్ ఓ ప్లాన్ చేస్తున్నారు, ముందు తిను. అయినా రికార్డింగ్ డాన్స్ లో ఎందుకు రా? ఏటని అలా అంటావు, మనం ఎవరో యూత్ ప్రెసిడెంట్, కుర్రలుగా మాత్రం చేయకపోతే నెక్స్ట్ టైం ఓట్లాడు. ఊరే, నువ్వు యూత్ ప్రెసిడెంట్ వా బూత్ ప్రెసిడెంట్ వా? ఓ సాపరా సుందరాంగుడా, కాలేజీ రోజుల్లో నువ్వు వేసిన పత్తి ఏం చేస్తా నాకు తెలియదు అనుకున్నావు. ఏంటి మరి ఇప్పుడు ఎందుకు మొత్తం కబుర్లు, నువ్వు అతను రావట్లేదా? అంటే ఈ ఏజ్ లో ఎంజాయ్మెంట్ కి ఏజ్ తో పనేట్రా, ఇంజిన్ లో 700 లేదన్నది మ్యాటర్. సరేరా, మీ వదినకి చెప్పేసి వస్తాను. వదినికి చెప్పడానికి నేను గుడికి రావట్లేదు, గుడి అనగా నా సమకి వస్తాను. ఏదో కవర్ చేసి వచ్చి నేను ఇక్కడ వెయిట్ చేస్తా ఉంటాను. సరేరా. మిస్టర్ ముక్కు. ఎస్ మిస్టర్ మను. ఏలా మనకు బట్టర్ పూసి ఎక్కడో షట్టర్ ఎత్తడానికి వెళ్తున్నారని డౌట్ కొడుతుంది. ఆ మేటర్ ఏదో కనిపెట్టాలంటే వాళ్ళని సీక్రెట్ గా ఫాలో అవడం బెటర్. ఎస్, లెట్స్ టేక్ ది సీక్రెట్ అస్ విత్ హై ప్రయారిటీ మిషన్ ఇంపాసిబుల్ 1 2 3 4 5. లక్ష్మి. ఏంటండి, ఎక్కడికో బయలుదేరినట్టు ఉన్నారు. అదే లక్ష్మి, రామాలయంలో ప్రవచనాలు చెప్తున్నారంట, ఇల్లు వినొద్దామని. ప్రవచనాలా? అయితే నేను వస్తానండి. అమ్మని, ఇదేంటి ఇలా బుక్ అయ్యాను? లక్ష్మి, ప్రవచనాలు ఎప్పుడైనా వినొచ్చే, నువ్వు అఖండ సినిమా థియేటర్ లో మిస్ అయ్యావు కదా, ఇవాళ సిటీ కేబుల్ లేస్తున్నాడంట, నువ్వు అది చూస్తా ఉండు, నేను ఈ లోపు గుడికి వెళ్ళి వచ్చేస్తాను. సరేనండి. యా 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 జై బాలయ్య. ఇదేంట్రా, పంపుని కొబ్బరి తోటలోకి తెస్తారు. ఏంటిది పాల, నాకు పాలు అలవట్లేదు గాని బూస్ట్ తెచ్చే. బాడీకి ఇదే బూస్ట్ అండి, తాగండి. చీ, షుగర్ లేదు, వగరగా ఉంది. ఇదిగో తీసుకొని నువ్వే తాగే. ఏంట్రా కాసి, ఏంటి మూమెంట్? ఏముందనయ్యా, వెల్కమ్ డ్రింక్ చేసే. ఎంతైనా మన ఊరు పద్ధతులు ఎవడు పీడ్చలేడా. ఇదేంట్రా, కొబ్బరి నీళ్ళు అయ్యా తేడాగా ఉన్నాయి. నీకన్నీ డౌట్లే అనయ్య, హైబ్రిడ్ గా అలా టేస్ట్ అలాగే ఉంటాయి, నువ్వు వేసి చెప్తాను. చూడరా మీ నాన్న ఎంత పద్ధతి, రికార్డింగ్ డాన్స్ కచ్చి కూడా కొబ్బరి నీళ్ళే తాగుతున్నాడు. మా నాన్న పద్ధతి ఇప్పుడు కాదు, మన ఇద్దరం ఇక్కడికి వచ్చాము దొరికితే అప్పుడు తెలుస్తుంది. ఒరే అబ్బాయి, నిన్న ఎక్కడో చూసినట్టు ఉందరా. ఎక్కడ చూసా నిన్ను? నేనండి మీ ఈశ్వర బండి మీద ఇస్త్రీ చేస్తుంటాను. కారస్ కారస్, నువ్వే. నిన్ను కూడా ఎక్కడ చూసినట్టు ఉంది. ఎల్లు అర్జెంట్ గా ఒక ప్లేట్ పునుకులు తెచ్చే. ఓకే, తొందరగా వెళ్ళిపోదాం.
ఏంట్రా వెళ్ళేది, మా నాన్నే మనల్ని గుర్తుపట్టట్లేదు, ఇంకెవర్రా మనల్ని ఆపేది, ఫుల్ గా ఎంజాయ్ చేసాడమే. అఖండ సినిమా స్టార్ట్ అయిపోయి ఉంటది, సిటీ కేబుల్ పెడదాం. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్ళారు చెప్పానుగా, గుడికి. ప్రవచనాలు బాగా చెప్పారా? బాగా. మరి తీర్థం ఫుల్లుగా. వాటితో పాటు భజన కూడా చేసినట్టున్నారు. మా భజన చూసండే, ఫుల్ హ్యాపీ అయ్యేదానివి. ఆల్రెడీ చూసా? ఎక్కడ అక్కడ దొరుకుతాం అనుకుంటే ఇక్కడ దొరికామేంట్రా? అయినా రికార్డింగ్ డాన్స్ సిటీ కేబుల్ ఎందుకు వేసాడు? రికార్డింగ్ డాన్స్ కాదు మామా, రికార్డ్ చేసి వేస్తున్నట్టున్నాడు. మీరు వెళ్ళడమే కాక పిల్లల్ని తీసుకెళ్లి చెడగొడతారా? ఇలాగే వదిలేస్తే మీరు మారరు. మరి ఏం చేస్తావే? మీకు మీ స్టైల్లోనే ఇవ్వాల్సిందే. ఏటో రానియా, 4 రోజులు 4 ఎపిసోడ్లా గడిచిపోయి ఇవాళ మీరు ఊరు వెళ్ళిపోతున్నారంటే లోపల లాగేస్తుందిరా. ఊరుకోరా కాసి, మేమేమో పైకి పోతున్నామా? ఊరికేగా, అయినా తొందరలోనే నీ పెళ్ళి ఉందిగా, అప్పుడు మళ్ళీ వస్తాంలే. ఏంటి సూర్యబాబు గారు, ఆ కాశీ గారు ఫ్యామిలీతో గుళ్ళోనే ఉన్నాడంటండి. సర్వే జన సుఖనోభవంతో చూసావరా బంతి, దేవుడు క్లైమాక్స్ ఏ సిమెంట్ ఫ్యాక్టరీలోనో రైల్వే స్టేషన్లోనో ప్లాన్ చేస్తాడనుకుంటే డైరెక్ట్గా ఆయన సన్నిధిలోనే ప్లాన్ చేసేసాడ్రా. అబ్బా, వాళ్ళలో చేపలు దొరికినట్టు గుళ్ళో అందరూ బలే దొరికారా. బంతే బంతే బంతే, ఇప్పుడు కొట్టాల్సింది కొబ్బరికాయ కాదురా, మన రాము గడికి ఫోను. ఒరే రాము, త్వరగా సుమోలు వేసుకొని కమ్ము. ఏరా సూర్యబాబు, గుడికి వచ్చావా? జనాలు తక్కువగా ఉన్నారు, త్వరగా వెళ్ళు, దర్శనం ఫాస్ట్గా అయిపోద్ది. అలాగే వచ్చేటప్పుడు పులిహోర పెట్టించుకోవడం మర్చిపోకు, టేస్ట్ అద్దరిపోయింది. మా బాబాయ్ పేరు చెప్పు, ఇంకో గుప్పుడు ఎక్స్ట్రా ఇస్తాడు. ఏరా, వెనక సుమోలు చూసారా ఎన్ని ఉన్నాయో? 1, 2, 3, 4 4 ఉన్నాయి. ఏంటి, ఎక్కడ పార్క్ చేయాలో తెలియట్లేదా? అంగో ఆ పక్కన ఖాళీ ఉంది చూడు, అక్కడ పార్క్ చేసుకోండి. అయ్యి వచ్చింది పార్క్ చేయడానికి కాదురా, మిమ్మల్ని పాతేయడానికి. ఎరా, గుళ్ళో కూడా ఈ వదలు వేయరా? గుళ్ళోకి వస్తే చెప్పులు వదిలేస్తాం గాని పగన ఎలా వదిలేస్తావురా? వదలా. ఒరే మను, ఆ గుడ్డోడితో మాట్లాడరా, ఓ 2 రూపాయలు వేసొచ్చే. ఏమ్మా, దర్శనం బాగైందా? ఆ అయ్యింది. గుళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడు డైరెక్ట్గా పైకెళ్ళి దర్శనం చేసుకుందరు. రాము, అయిపోతుందిరా టైము, వేసేయండి. అబ్బాయిలు ఏసీమంటున్నారు, మీరు రెడీయా? రెడీ.
రెడీ రెడీ ఏరా షాకింగ్ అయ్యావా? రే రాము ఇటు కమ్ము, మేము ఊరు వెళ్ళిపోయేలోపు నువ్వు ఎలాంటి అదోపాయన ఏదో చేస్తావని మా ప్లానింగ్లో మేము ఉన్నానరా. ఏండి వీళ్ళు మీకు మళ్ళీ ఎట్టారండి? ఏట్రా అది రాడ్. చూడు సూరిబాబు, గెలవాలంటే మన వెనక ఉండాల్సిన సుమోలు కాదు జనాలు. అయినా మా బాబాయ్ అంటే నీకు ఎందుకంత పగ? ఎలక్షన్లో నీ మీద గెలిచాడనా? పదం అంటే మనం గెలిచేది కాదు, జనం నమ్మి మనకిచ్చేది. ఇంక ఈ పందాలు అయ్యి అంటావా? ఏవో పండగలు వచ్చినప్పుడు సరదాగా పెట్టుకునేవి, వాటికి ఎంత పగపించేసుకుంటే ఎలా? ఏ సిటీల్లోని దొరకని ప్రశాంతత, పచ్చదనం, పలకరింపులు ఈ పల్లెటూరుల్లోనే దొరుకుతాయి. దయచేసి మీ పగలతో వాటిని పొల్యూట్ చేయొద్దు. అదే మ్యాటర్, నాకు బస్సు టైం అవుతుంది, వెళ్తున్నాను మరి. మళ్ళీ వచ్చినట్టు కలుద్దాం. వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ సంక్రాంతి. ఏండి ఆడ అంత మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడేటండి? ఓటమి గెలుపునే కాదురా, గొంతులో మాటను కూడా ఆపెత్తదే. అయినా మనకి ఇది అలవాటే కదండి, ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఇంకా చేసేదేముందరా, ఆ సుమూలకి ఇన్సూరెన్స్ ఉందో లేదో కొనుక్కో, వెళ్ళి రిపేర్ చేయించుకుందాం. మన ఫన్మోజీ సంక్రాంతి సిరీస్ ని ఇంతలా ఆదరించిన ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. ఈ సిరీస్ మీకు ఎంత అలా నచ్చిందో లైకుల రూపంలో, కమెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నారంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.